ఒరేయ్ ఆ కుక్క పోయేదాన్ని గెలుక్కుంటో. నాను వంశీన తెలుతున్నావు అంటే చాలా అదృష్టంనా, నీ లైఫ్ తిరిగిపోద్ది నా చెప్తా ఉండే నాకు ఎట్ట ఉంది తెలుసా. ఏసేసిండ్రా ఏసేసిండ్రా అర్థం కావట్లే బుర్ర పెట్టవా. అర్థం కాదు నువ్వు తీసుకెళ్ళదాకా నాకు అర్థం కాదు అంతే. నన్ను తీసుకెళ్ళాలంతే నువ్వు నేను ఒప్పుకోను. ఏం బెక్తావు చెప్పింది బాడీయా. లేదు 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 మొహం చూపి మొహం చూపి. హాయ్ మచ్చా బ్రోస్, ఈ రోజు నుంచి ఇలానే పిలొద్దు అనుకుంటున్నా. సో ఇలానే పిలవమంటారా లేదో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు వీడియోలో చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. యాక్చువల్గా మన నిబ్బా ఆర్మీ ఫైర్ రైడర్ సల్మాన్ అయితే ఉన్నాడు కదా, సో మనోడి మీద గట్టిగా అయితే ప్రాంక్ అయితే చేశాను, వేరే లెవెల్లో వచ్చింది. నాయన ఓడి మామూలుగానే చిన్న అగ్రెషన్ ఉండడు, సో నేను రైడింగ్ తీసుకోమోను సంథింగ్ సరే వీడియోలో చూడండి అదంతా. సో మామూలు అగ్రెషన్ అవ్వలేదు మనోడు. సో ఫైనల్గా అయితే ఎటోకొట్టు కాంప్రమైజ్ మళ్ళీ ప్రాంక్ అని చెప్పాను, వాడి రియాక్షన్ మామూలుగా లేదు. సో ఆ వీడియో ఫుల్గా చూడండి గాయస్, మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియో అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. యాక్చువల్గా ఈ థాట్ అయితే నాకు అసలు లేదు. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు నాకు మెసేజ్ అయితే చేశారు, బ్రో మీరు ఇట్లా చేశారు కదా, సో అతని మీద కొంచెం ప్రాంక్ చేయండి బ్రో, అది కూడా బాగుంటుంది, సో ఫన్నీగా ఉంటుంది, మనోడు చిన్న అగ్రెషన్ కాదనేసరికి. సో ఈ విధంగా అయితే నేను ప్రాంక్ చేద్దామని డిసైడ్ చేయి, ప్రాంక్ కూడా చేసేసాను. సో అదైతే పెడతాను, సో ఫుల్గా అయితే చూడండి గాయస్. సో మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వంశీరెడ్డి వ్లాగ్స్. అలానే యూట్యూబ్లో మాత్రం కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయకుండా ఉండద్దు, ఆల్మోస్ట్ మనం 1 lakh సబ్స్క్రైబర్స్కి దగ్గరగా అయితే ఉన్నాము. సో కన్ఫామ్గా అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన నిబ్బా ఆర్మ్ ఫైర్ రైడర్ ఉన్నాడు కదా, మనోడి మీద చేసిన ప్రాంక్ చూసేయండి. సో గాయస్ ఫుల్గా చూడండి, మీకైతే మాత్రం మస్తు ఫన్ అయితే ఉంటుంది పక్కాగా. హలో సల్మాన్, చెప్పనా? ఎక్కడ? కొత్తూరు దగ్గర ఉన్నావా? అవును. ఓకే ఓకే, ఏం లేదు అదేలే ఒకసారి ఉన్నా మాట్లాడదామని. ఏం మామూలుగా రా, మామూలుగా రైడ్ గురించి అనుకున్నాం కదా, రైడ్ గురించి కొన్ని అప్డేట్ ఉంటుంది మాట్లాడదామని. ఓకే ఓకే, నేను ఓకే నేను వస్తా. సో నేను వస్తాను. సో ఎంతసేపులో రమ్మంటావా? నువ్వు ఎప్పుడు దాకా ఉంటావు అక్కడ? సరే సార్, నేను వచ్చి ఫోన్ చేస్తాను, దగ్గరికి వచ్చాక ఫోన్ చేస్తా. సరే రోడ్డు మీద ఉండు, నేను అబ్జర్వ్ చేసుకుని నేను వచ్చేస్తా. ఓకే ఓకే ఓకే, ఎవరిని ఉన్నాడో ఒక్కడవేనా? నువ్వు ఒక్కడవేనా? ఒక్కడవేనా? ఓకే ఓకే, సరే సల్మాన్ వచ్చేస్తున్నా. సో ఇప్పుడు మనం సల్మాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో మనోడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు, మామూలుగానే మనోడు రెచ్చిపోతాడు, ఈ ప్రాంక్కి ఇంకా దద్దరిల్లిపోద్దేమో వీడియో, చూద్దాం ఏమవుతుంది ఏంటి అనేది. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 3 అవుతుంది, ఎండ మామూలుగా కొట్టట్లే. సో ఈ గోప్రో క్లారిటీ కూడా అంతంత మాత్రమే ఉండబోవచ్చు నాకు తెలిసి. సో మనోడు సల్మాన్ వచ్చేసి కొత్తూరు దగ్గర అయితే ఉన్నాడంట. సో సల్మాన్ అంటే బహుశా మీకు తెలియకపోవచ్చు, సో నిబ్బా R15 రైడర్. సో కొత్తూరు దగ్గర అయితే ఉన్నాడు మన సల్మాన్. సో అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి నా పర్ఫార్మెన్స్ చూపిస్తా, నాకంటే మించి పర్ఫార్మెన్స్ మనోడు చూపిస్తాడో చూపేడో చూద్దాం. సో ఫైనల్గా అయితే ఇది ప్రాంక్ అని చెప్తా, ప్రాంక్ అని చెప్పే లోపల మనోడు ఏమేమి విధ్వంసం క్రియేట్ చేస్తాడో, ఏమేమి విధ్వంసం సృష్టిస్తాడో చూద్దాం. సో నాకు తెలిసి నవరసాలు పండిస్తాడు, సో నేను నవరసాలు పండించేటట్టు నేను ప్లాన్ చేస్తా. సో మనోడు నవరసాలు కాకుండా ఇంకా ఎన్ని రసాలన్నా పండిస్తాడు నాకు తెలిసి. ఎక్కడ ఏడైతే లేడు, సో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. సో దూరంగా ఉన్నట్టున్నాడు అబ్బా సల్మాన్. సో ఇప్పుడు ఏమో వద్దు ఏమో, సో ఫస్ట్ ఎయిడ్ కాదు, రోడ్లో వద్దు, కొంచెం ముందుకు పోయిన తర్వాత ఎక్కడికన్నా తీసుకొని పోదాం. టంటడా టడా
మీ ముందు ఎవరున్నారో తెలుసా? నిబ్బా ఆరున్ ఫైవ్ రైడర్. ఏం ఏడున్నావో ఇంకేం మందులా? సరే ఆడు మాట్లాడుందా, కొంచెం ముందు పోయిన తాత. అంతా ఆడి పోందా. ఎక్కడ ఉంది ఖాళీ ప్లేసు? ఆడికి వెళ్దాం. ఒరేయ్ ఆ కుక్క పోయేదానికి గెలుక్కుంటూ నేను కొంచెం దూరం తీసుకొని పోరా అంటే ఈ డాడికి ఇంకా ఎక్కువ తీసుకొని పోతాను మనోడు. బాబు ఏం సెటప్ ఏం చేయలేదు కదా, ఎక్కడికో తీసుకొని పోతున్నావా? సెటప్ ఏం చేయలేదు కదా, ఏదన్నా తేడా కొడుతుంది అందుకులే లేదా? సరే సరే. ఏం స్వామి ఎక్కడికి తీసుకొని వచ్చావు? ఏం మందరా ఏడాడికో తీసుకొని వచ్చాను. నేను అవుట్ కట్స్ లో తీసుకోరమ్మంటే నువ్వు అవుట్ కట్స్ నుంచి 10 కిలోమీటర్లు అవుతుంది తీసుకొని అట్టంటవా? ఏముంది చెప్పాలి నువ్వే. అదే రైడ్ తీసుకొని పోతాను కదా, అది ఇంట్లో నువ్వు ఆలోచించావు ఫస్ట్ వస్తావని ఫిక్స్ అయ్యావా? అది ఇంట్లో ఏమైనా మాట్లాడావా లేదా? నిన్నే చెప్పా, చెప్తే సరే రా జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పారు. మొత్తం సర్ది పెట్టేశా నేను, సేఫ్టీ మొత్తం, హెల్మెట్ షూస్ సేఫ్టీ మొత్తం. ఇంకా ఇప్పుడు వెయిటింగ్ ఇంకా. ఓకే సార్, మొత్తానికి అయితే రెడీ అయిపోయి నువ్వు? రెడీ అయిపోయా? అంటే మాక్సిమం 100% ఫిక్స్. ఫిక్సనా? దుమ్ము దొలుపాలి అట్టే రైడింగ్ లో. అసలు నాకు ఇన్ని రోజులు తెలియదు అసలు నువ్వు, నీతో పోవాల్సిన అదృష్టం వీళ్ళు మీ ఫ్యాన్స్ చెప్పేశారు ఇన్స్టా ఇన్స్టాలో వచ్చి. నన్ను వంశీనా తెలుతున్నావు అంటే చాలా అదృష్టం. నా నీ లైఫ్ తిరిగిపోద్ది నా చెప్తా ఉండే నాకు ఎట్లా తెలుసా? ఏసేసిండ్రా ఏసేసిండ్రా. ఏంటిది మాకేంటిది అంటున్నాను? లేదు నాకు కావాలంటే నిజంగా నీకు చూపిస్తా మెసేజ్లు కావాలంటే. ఒరే నా హార్ట్ హెవీ చేయగాకరా ఇంకా నువ్వు. నేను ఒకటి అనుకొని వచ్చున్నా, అది నన్ను చెప్పని బయటికి. నువ్వు ఇంకా పొగిడితే నా హార్ట్ హెవీ అయిపోయి నా హార్ట్ పగిలిపోద్ది. వద్దురే, నేను ఒక కాన్సెప్ట్ వచ్చిన మాట చెప్పా అంటే నీకు ఒకటి శబ్దం వచ్చినా నేను అది చెప్పని సార్, నా హార్ట్ ని హెవీ చేసేస్తాను. నువ్వు రైడింగ్ గురించి అలా డిస్కస్ చేద్దాం అని చెప్పి వచ్చిన నువ్వు ఇంకా ఎత్తుపారేస్తున్నావు. వెళ్ళేది వెళ్ళేదేలే, అదే వెళ్తా. అదే ఎవరో నువ్వో నేను ఎవరో ఒకరు వెళ్తాం. నాకు అంత వెళ్ళాలని కానీ లేదు. ఫ్యాన్సే చెప్పింది బ్రో వెళ్ళు బ్రో వెళ్ళు బ్రో వెళ్ళు బ్రో అని. అదే అదృష్టం ఉండాలని చెప్తున్నా అబ్బా, నేను ఆలోచించేసా ఇంకా. అదృష్టం ఏముంది కానీ నువ్వు ఎత్తగాక ఇంకా. అదే వెళ్తాం కానీ అది నేను ఒక్కరిని వెళ్తానో ఇద్దరం వెళ్తామో డౌటే నాకు తెలిసి. ఏంది బ్రో అటు చెప్తున్నా మళ్ళీ మీరు అటు చెప్తారేంది మీరు? అదే అంటే నిన్న అంతా కొంచెం 2 డేస్ నుంచి ఆలోచించా వర్కౌట్ అవద్దా అవదా అని ఆలోచిస్తున్నా. అంటే నేను సింగిల్ గా వెళ్దాం అనుకుంటున్నా. క్యామ్డీ ఏమైనా చేస్తున్నారట మళ్ళీ మీరు? లేదు లేదు. అరే మామూలుగా సల్మాన్ నాకెందుకు ఆ రోజు చెప్పాను కానీ అందరు ఉన్నారని. బేసిక్ గా అయితే నాకు అసలుకి నచ్చట్లే తీసుకొని పోవాలని, ఎందుకో మైండ్ ఒప్పుకోవట్లే. ఎందుకు బ్రో అటు చెప్తారు మీరు? నేను నేను సీరియస్ గానే అంటున్నా, సీరియస్గా అంటున్నాను. బాధగా ఉంది మళ్ళీ కోపంగానే వస్తుంది మళ్ళీ మీరు ఇట్లా మాట్లాడి ఆ రోజు ఛానల్ అట్ట చెప్పి అన్న. ఆ టైంకి చెప్పాము, ఆ టైంకి చెప్తాం కదా, కానీ అదే చేయాలంటే కష్టం కదా. ఇప్పుడు అవును నేను ఒక నీకు ఒకటి అర్థం కాదు, నేను రైడ్కి ఎట్ట తీసుకొని పోతాను అనుకున్నావు? యాక్చువల్గా ఇప్పుడు ఎంత అమౌంట్ అవుతుంది తెలుసుగా? నా ఒక్కడికి నేను సింగిల్గా వెళ్ళాలంటే 25,000. ఇప్పుడు నువ్వు అడిషనల్ గా నువ్వు వస్తే 15,000 అవ్వద్దు నాకు. అది అన్ని ఆలోచించా, అమౌంట్ ఇబ్బందిగా ఉంది. కోపం వస్తుంది అసలు, మీరు సీరియస్ గా మాట్లాడుతున్నా తమాష చేస్తున్నా అర్థం కావట్లేదు. ఏంది సీరియస్? ఇది సీరియస్. ఇప్పుడు ఏం చెప్పడానికి వచ్చాను ప్రయత్ మీరు? అదే సల్మాన్, ఇప్పుడైతే రేపు నేను వెళ్తున్నాను కదా క్రిస్మస్ తర్వాత, ఆ రైడ్ కి తీసుకోబోలేను. సో మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ ఏదన్నా ఉంటే అది నేను కరెక్ట్గా అయితే చెప్పలేను. సో అది సో అంటే నేను ముందే ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మళ్ళీ అందరికి టామ్ టామ్ వేసుకొని ఉంటావు కదా, అందరిని అడిగి అందరికి చెప్పు బ్రో. అసలు నాయన అందరూ చెప్పుంటావు అందుకని చెప్తావని చెప్పి ఇట్ట కానీ తీస్తున్నారు బ్రో మీరు. పరు ఇట్ట కానీ తీస్తున్నారా? అంత హోప్స్ యాడ్ చేసి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి మొత్తం లగేజ్ అంతా సెట్ చేసి అదే నువ్వు మళ్ళీ అందరూ చెప్పుకుంటూ నువ్వు ఇంకా హోప్స్ పెంచుకుంటావని చెప్తే నేను 2 డేస్ లో చెప్పేసి ఇంట్లో ఇంట్లో ఒప్పేసుకున్నారు. అసలు ఎప్పుడు ఒప్పుకోరట, ఇంట్లో ఒప్పేసుకున్నారు, అట్లా ఒప్పించేసుకున్నా నేను. బట్ కానీ నాకు పాసిబుల్ అయ్యేటట్లేదు. పాసిబుల్ కాదు బ్రో, నేను నేను కావాలంటే ఇంకా ఏంటి అసలు మాట్లాడగానే అర్థం కావట్లేదు. ఏం మాట్లాడగానే మీరు అట్లా చెప్తా ఉంటే
ఆహా నేను సీరియస్గా అంటున్నా, ఇప్పుడు ఆ వర్కౌట్ అయ్యేది నేను అసలు ఇంత చెప్పను, వెళ్ళిపోదాం సల్మాన్ రెడీ అవ్వు అని చెప్పేవాడిని, ఇప్పుడు ఏదంటే వర్కౌట్ అయ్యేది కాదు అసలుకి. సో ఇప్పుడు ఒకటబ్బా నాకు చాలా కూడా వస్తున్నాయి, ఇప్పుడు నాకు చాలా కమెంట్లు వచ్చాయి అబ్బా, మెసేజ్ కూడా వస్తున్నాయి మా వాళ్ళు కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా, వాడిని ఎవరు వాడిని తీసుకొని పోతున్నావు మేము ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాం అని చెప్పి మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు. అది కూడా నా సమస్య అవుతుంది, చెప్పేది ఆ మాట అంటారు కదా వాళ్ళు, నన్ను ఒకసారి తీసుకెళ్లి చూడండి వాళ్ళ. అదే కాదు ఇప్పుడు వచ్చి సచ్చింది నాకు ఆ సావే, ఇప్పుడు వచ్చి నాకు సచ్చింది నేను తీసుకొని పోతాను కమిట్మెంట్ ఇచ్చేలాకే. బీపీ ఎక్కిచ్చేస్తున్నారు, నేను చెప్పేది అబ్బా మా వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు, ఒరే వాడిని ఎవరో తీసుకొని పోతానన్నో నిన్న కాక మనపరిచయమైనని, నువ్వు ఎప్పుడో మాకు ఎప్పుడో తీసుకొని పోతాను అని చెప్పి ఇప్పుడు దాకా నువ్వు మాట చెప్పట్లేదు నన్ను అడుగుతున్నారు. నన్ను కాదా మీరు వీడియో చెప్పిందా తీసుకెళ్తా మొత్తం చేశారు కదా, నీ మీద వీడియో, ఇప్పుడు నీ మీద వీడియో చేస్తే నా ఫ్రెండ్స్ కాకుండా పోతారా? ఫ్రెండ్స్ ఏ బ్రో, నన్ను తీసుకెళ్ళి నీకంటే ఎక్కువ బ్రో, నీకంటే ఎక్కువ వాళ్ళు, నువ్వు జస్ట్ ఇన్స్టాగ్రామ్ లో మొత్తం అంత హైప్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు అది మా వాళ్ళకి అది కూడా నచ్చలేదబ్బా, నీకు ఇన్స్టాగ్రామ్ లేదు ఒక రోజులో నా నుంచి ఫాలోవర్స్ వచ్చిన అది కూడా నచ్చలా, వాళ్ళు ఆయన చెప్పే లోపల ఏంద్ర ఉన్న హైలైట్ చేస్తాను నన్ను నేను, నాకు అది కూడా నచ్చట్లే నాకు నువ్వు చేసేది. ఇప్పుడు ఏంద్ర తీసుకెళ్ళరు అయితే ఎందుకు చెప్పారు అట్ట, అప్పుడు ఎందుకు చెప్పారు మీరు తీసుకెళ్తానే, నేను అడిగానే మీకు తీసుకెళ్ళాననే ఆఫర్ ఇచ్చింది మీరు మళ్ళీ చేయకుండా ఉంటే. అవునబ్బా ఆ టైం చెప్తాను, అసలు చేసిందంతా మీరే బ్రో, అసలు నచ్చట్లేదు నాకు, నచ్చట్లేదు ఎందుకు నచ్చట్లేదు ఎన్ని కాదు బ్రో, నీతో నీతో నాకు అవసరం లే, ఎందుకు బీపీ వచ్చేస్తుంది నాకు ఫుల్ గా, అసలు ఏంది మీరు అసలు నీతో నాకు ఏం అవసరం, మాట్లాడింది ఏం అవసరం అయింది బ్రో అంత బాగా చెప్పేసి, నీతో అవసరం పైకి వస్తాను నీతో అవసరం, నా ఇష్టం బా తీసుకొని పోతాను చెప్తాను, ఇప్పుడు తీసుకోవాలి చెప్తాను, ఏం చేస్తావు ఏం చేస్తా ఇంకా ఎందుకు లేనా, నన్ను తీసుకెళ్ళి నేను ఒప్పుకోను అసలు, నేను అసలు ఒప్పుకోను నేను నీతో నాకు మాట్లాడవసరం, నేను వెళ్ళిపోతాను ఏమన్నా చేసుకో, చెప్పలేమన్నా నా ఇష్టం నా నోరు నా ఛానల్, నువ్వెవరు చెప్పేదానిక, నాకెందుకు ఆప్స్ ఎత్తావు బ్రో, నువ్వు నాకెందుకు ఆప్స్ ఎత్తావు చెప్పు, నేను చెప్పను పైకొస్తాను పైకి వస్తాను బ్రో, నేను ఇప్పుడు దాకా చేది లేలా చేయాలి ఇప్పుడు, నేను ఎవరు ఫుల్ వచ్చేస్తుంది ఏం చేస్తావు బీపీ, అసలు నా ఫుల్ వచ్చేస్తాను నేను అసలు అసలు ఒప్పుకోను బ్రో, ఇప్పుడు మటు చెప్తున్నా అసలు ఒప్పుకోను నేను చెప్తున్నా, నన్ను తీసుకెళ్లాల్సిందే, నేను ఎందుకు తీసుకొని పోతానబ్బా, ఎవడు చకటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు, ఆశ ఎందుకు పుట్టించారు, హోప్స్ అన్ని వచ్చేసాయి ఇంట్లో పిచ్చేసుకున్నా నేను, ఇంట్లో అది నీ ఏరియా అన్నావు కాబట్టి నేను సైలెంట్ ఉన్నా, అప్పుడు ఇప్పుడు కూడా ఏమైనా ప్లాన్ చేసావు అనుకున్నా బట్ కానీ చేయలే నువ్వు, అట్టో మంచిగా వచ్చా కదా బ్రో, చూడు బ్రో ప్లాన్ ఏమైనా చేశానా బ్రో, అదో ఇప్పుడే చెప్తున్నా ఇప్పుడు తీసుకెళ్తున్నా లేదా, నేను తీసుకొని మాట్లాడి ఫిక్స్ అయిపోయాను కదా, నేను తీసుకొని పోవట్లే, ఇదే లాస్టా, తీసుకొని పోవట్లే, మీరు ఎట్ట తీసుకోపోరు చూస్తా, నిన్ను తీసుకొని పోను కాబట్టి ఇప్పుడు రికార్డ్ చేసి ఇది కూడా యూట్యూబ్ లో పెడతాను నేను, పెట్టండి నేను చూడండి మీ సబ్స్క్రైబర్ చేత తీసుకెళ్ళని చెప్పినట్టు నేను చేసుకుంటా, ఎడ చేస్తా మీరేం కాన్ఫిడెన్స్ స్కిల్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ స్కిల్స్, అసలు ఆ మాట అన్నాను అసలు ఆ మాట, ఏం కాళ్ళు ఒక దగ్గర నిలబడవు నీకు, తిరగతా తిరగతా మాట్లాడుతున్నావా, ఒక దగ్గర నిలబడవా, అసలు ఆ బీపీ ఫుల్ వచ్చేస్తుంది నీకు, బీపీ లే ఇంకేం రావు నీకు, ఆ బీపీ తప్పితే ఇంకేం చేయలేవు కదా, నువ్వు అసలు చెప్పకుండా ఉండాల్సిందా, నువ్వు ఏంది అటు చెప్తావు చెప్పు నాకు, నువ్వు అసలు అటు తీసుకెళ్తానే అట్ట చెప్తావు చెప్పు, ఆ రోజు సాల్వ్ అయ్యేదాన్ని చెప్పానబ్బా, నాకు నా నువ్వు నువ్వు అట్ట చెప్పినందుకే కదా నాకు నా ఆలోచించాను, నా పెట్రోల్ కానీ పెడతాను ఖర్చులు అన్నా నాయే, ఇంకా ఏంది బండి ఒకటే నాది అని చెప్పి, నువ్వు నా సొంత తమ్ముడివి నీకు అన్ని పెట్టేదానికి, నీ సొంత తమ్ముడు నాక అన్ని రాసి పెట్టేదానికి నీక, నా తమ్ముడివి నేను ఏం చేసినా నీకు దాంట్లో అన్ని తీసుకుంటా పోతా ఉండాలా, అన్ని చేయమని చెప్పలేదన్నా, ఇప్పుడు చూడు ఆ వీడియో చేసావు నేను వీడియో లేచామని చెప్పా, నువ్వు చేయలా సరే అని నువ్వే నాకు ఆప్షన్ ఇచ్చావు, ఇంకో ఆప్షన్ ఉంది అని చెప్పి, ఆప్షన్ ఏందా నీకు అర్థం కావట్లే, బుర్ర పెట్టవా, అర్థం కాదు నువ్వు తీసుకెళ్ళదాకా నాకు అర్థం కాదు అంతే, నన్ను తీసుకెళ్ళాలి అంతే, నువ్వు నేను ఒప్పుకోను, ఏం బెక్తావునా, నువ్వు తీసుకెళ్లాల్సిందే నాను, నేను ఒప్పుకోన్నా, నువ్వు తీసుకెళ్తేనే నేను ఒప్పుకోను, అసలు నువ్వు తీసుకెళ్ళాలి ఇప్పుడు, నన్ను నువ్వు ఏడిస్తే ఇప్పుడే నేను తీసుకొని పోతాను, నువ్వు ఏడిస్తే ఏమన్నా ఏడు, నేను ఏడవట్లా ఏడవట్లా, నేను అసలు అనుకోలేదు నా అసలు అట్ట అంటావునే, అసలు అనుకోలే నేను ఆ మాట, నా ఇష్టం అబ్బా, అప్పుడు అట్ట ఎప్పుడు అన్ని అబద్ధాలు చెప్పకూడదునా, ఏంది అసలు పత్తి వ్యాపారం నా ఇది, పెద్ద పత్తి వ్యాపారం ఇది అసలు, ఎందుకు ఇంకా ఇంకా నుంచి వద్దా, ఇంకా అన్ఫాలో చేస్తా నువ్వు కానీ చేసి, నాకు భల్లే ఈ పత్తి వ్యాపారాలే భల్లే, నాకు పత్తి వ్యాపారం బాగా అమ్మినట్టు నువ్వు పత్తి డబ్బులు వచ్చి నేను ఖర్చు పెట్టుకున్నాను కానీ అది మాట్లాడటంలా, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళమని చెప్పిలా, ఇంతటితో ఎండ్ చేసి ఏమా అన్ఫాలో చేసి, నీ నెంబర్ వద్దు నువ్వు వద్దు ఇంకా నుంచి, నాకు హోప్స్ తెప్పి మాక ఏమా అది,
అది ఇంకా నేను ఏం చెప్పలేను, నాకైతే ఫుల్ బీపీ వచ్చేస్తుందా? ఏం నువ్వు ఏం చేయలేవు ఇప్పుడు చూడడం, బీపీ అరవడం తప్పితే ఏం పెట్టలేవు. ఏం చేస్తా, టైం వచ్చినప్పుడు చేస్తాలే గానీ. ఏం చేస్తా? టైం వచ్చినప్పుడు చేస్తా, ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చేస్తా. ఇప్పుడు ఏం బయలుదేరేస్తున్నా నేను? పో దొబ్బి. చేసుకోపో ఏం చేసుకోండి, చేసుకోండి. క్యాబ్ ఏంది నువ్వు ఏంది? నువ్వు చెయ్యి మాక, నువ్వు చెయ్యి మాక. నువ్వు నాకు బీపీ వస్తుంది ఇప్పుడు దాకా ఏం చేయాలి కదా, చూస్తులే చూడు. నేను ఒక్క నిమిషం కాదు ఆలోచిస్తున్నా నేను, అంతే. ఏమని ఆలోచిస్తున్నా? ఒక్క నిమిషం కాదు, నీతో ఏదో చేయాలంటే. ఇవన్నీ కాదు, ఫైనల్ గా చెప్తున్నా, నువ్వేది చేయాలో చెయ్యి. ఇక్కడ నుంచి పీకి వెళ్ళి ఫస్ట్ నీ చూపి, దాని తర్వాత నేను చూసుకుంటా. ఏంది అగస్టాలా, నువ్వు మాట్లాడే మాట్లాడియా. సొంత అన్నకన్నా ఎక్కువ నమ్మానా నిన్న, తమ్ముడు అనుకున్నావు అనుకున్నా నేను నిన్ను. నువ్వు అనుకుంటే నేను అనుకోవాలి కదా. ఎవడు తగ్గటం, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. పోనా, ఏందా నువ్వు అన్నట్టు చేసేవా. ఇప్పుడు ఎక్కువ అయిపోయింది ఇంకా మనకి, ఇంకా ఆపేద్దాం పాపం, ఎమోషన్ అయిపోయింది బిడ్డ. ఏంద్రా నాతో మాట్లాడబోక, లే లేదు. ఏంద్రా ఇంత చల్లగా అయిపోయింది బాడీయా, నాతో మాట్లాడబాక. లేదు లేదు లేదు, మొహం చూపి, మొహం చూపి, మొహం మొహం చూపిరా ఇడ్జునా సాయి. సరే సరే సరే, లేదులే చూడు చూడు, ఇదంతా నిజం అనుకుంటున్నా? పోనా నువ్వు ఇడ్జునా సాయి, ఇదంతా ప్రాంక్ రా. నిజంగా ప్రాంక్ రా, నిజంగా ప్రాంక్ ఇది. తీసుకోబోతా పక్క పక్క తీసుకోబోతా. ప్లేస్ వచ్చిన తర్వాత తమ్ముడి నుంచి ఎవరు తీలేదు. తమ్ముడు వన్స్ హార్ట్ లో ప్లేస్ వచ్చిన తర్వాత తమ్ముడి నుంచి ఎవరు తీలేదు. తమ్ముడు నిజం అనుకున్నా, ఇది ప్రాంక్, ఇప్పుడు చేసిన ప్రాంక్ నిజమే. ఇందా ఫస్ట్ చెప్పింది నిజమే, ఇప్పుడు చేసిన ప్రాంక్. ఇంకేమైతే సర్లే, సారీ, ఎమోషన్ అయిపోయినట్టు నువ్వు గట్టిగా. కొంతమంది అన్నారబ్బా సబ్స్క్రైబర్స్, అందుకే చేసిన ప్రాంక్ చేయన్న, ప్రాంక్ చేయాలంటే అందుకే చేసిన. అట్లా చెప్పకండి బ్రో, మీరు కానీ సరిపోయారు. ప్రాంక్ ఎట్టు నేను తెలుసా, తీసుకెళ్ళరండి ఎట్టు నేను తెలుసా. ఓకే సరే అయితే, సరేనా. సో ఫైనల్ గా చూసారు కదా మన ప్రాంక్ అనేది ఎలా ఉందో. మన నిబ్బా ఆర్న్ ఫైర్ రైడర్ సల్మాన్ అన్న, సరే నిబ్బా ఆర్న్ ఫైర్ రైడర్ సల్మాన్, ఓకేనా? వద్దునా నిబ్బా, వద్దునా సల్మాన్ చెప్పున్నారు. ఫైనల్ గా సల్మాన్ మీద ఒక ప్రాంక్ అయితే చూసాం కదా. సో ఆల్మోస్ట్ మన వాళ్ళు చాలా మంది అయితే అడిగారు, మెసేజ్ చేశారు నాకు ఇన్స్టాగ్రామ్ లో. సో వాళ్ళ కోరిక మీద ఈ ప్రాంక్ అనేది చేయడం జరిగింది. సో ఎలా అనిపించింది? నిజం చెప్పు, టూ బి ఫ్రాంక్ నిజం చెప్పు, నిజం అనుకున్నావా ఈయన ఏదో డ్రామా లేస్తున్నాడు అనుకున్నావా? ఫ్యామిలీ కోసం చేస్తున్నాను అనుకున్నా నేను, తర్వాత డౌట్ వేసింది, ఇంకా నా బాధ వేసి కోపం వచ్చేసి అయిపోయింది. ఓకే, సో ఫైనల్ గా ఇదంతా ప్రాంకే. నేను ఈ వీడియోలో ఏది మాట్లాడినా అదంతా ఉత్తి డమ్మీయే, అది ప్రాంక్ టైప్ మాట్లాడాను. సో మనోన్నైతే రైడింగ్ తీసుకొని పోయేదే మాత్రం పక్కా. సో ఇది మాత్రం రాసి పెట్టుకోండి, అండ్ ప్రాపర్ గేర్ ఉంటేనే. సరే ఓకే, ప్రాపర్ గేర్ ముఖ్యం బిగులు, అది మాత్రం మర్చిపోవద్దు. సో ఓకే గాయ్స్, ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మీ సపోర్టర్లో పక్కా ఉండాలి. సో కన్ఫర్మ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. గెట్టింగ్ కొట్టేసేయండి, బాయ్ బాయ్.